Hi friends, hello, welcome to our channel. This is the National Institute of Technical Teachers Training and Research in Chennai. Ministry of Education, Government of India, we have the Tamil Nadu organization. We have three different notifications issued. One is the multitasking staff, the recruitment of Group C. PWD candidates కోసం ఒక నోటిఫికేషన్ అలాగే గ్రూప్ ఏ అండ్ బి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇదైతే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ నంబర్ 3/2023/24 అన్నమాట 17 జూన్ 2023 నైతే ఇది ఇష్యూ అయితే చేశారు ఇక్కడ మనకి అప్లై నౌ అని దీని మీద క్లిక్ చేస్తే అప్లై చేయొచ్చు దానికన్నా ముందు మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇదన్నమాట టోటల్ గా 34 vacancies taka unnai sc 6 unnai obc 9 unnai ews 3 unnai ur 16 aithe unnai anamata ivanni kuda manaki regular and direct recruitment basis level 1 of 7th cpc 18000 rupees basic tho manaki 56900 rupees aithe applicable avutadi dadapuga 29000 plus alaga salary starting vache avakasalu aithe unnai inga essential qualification vache sir 10th class anamata 10th pass అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఒక సంవత్సరం గవర్నమెంట్ వాటి లేదనక చేస్తుంటే గనుక ఎక్స్‌పీరియన్స్ ఎక్కువగా మనకి ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయి లేకపోయినా కూడా మనం అప్లై అయితే చేయొచ్చు దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కేవలం 10th మాత్రమే ఎక్స్‌పీరియన్స్ ఉంటే పరవాలేదు లేకపోయినా పరవాలేదు ఇంకా ఏజ్ అనేది 35 ఇయర్స్ అన్నమాట ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది ఓబీసీ కి 38 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 ఇయర్స్ దాకా దీనికి అప్లై అయితే చేయొచ్చు ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు జనరల్ క్లీనినెస్ అండ్ అన్కీప్ ఆఫ్ ద సెక్షన్ యూనిట్ క్యారీయింగ్ ఫైల్స్ ఇంకా ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద సెక్షన్ జీరాక్సింగ్ అలాగే సెండింగ్ మెయిల్స్ అలాగే నాన్ క్లరికల్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా అవన్నీ కూడా మనం అసిస్టింగ్ అసిస్టెన్స్ ఆఫ్ ఆన్ కంప్యూటర్ ఇంకా క్లీనినెస్ ఆఫ్ రూమ్స్ డస్టింగ్ ఫర్నిచర్ అట్లాగా ఇంకా వాచ్ అండ్ వార్డ్ డ్యూటీస్ ఇలాగ మనకి వేరియస్ జాబ్ ప్రొఫైల్స్ అయితే ఇచ్చారు అవన్నీ మనం చూసుకోవాలన్నమాట ఇంకా మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి గ్రూప్ ఏ అండ్ బి వేకెన్సీస్ కూడా ఉన్నాయి అవి టోటల్గా 3 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట టెక్నికల్ ఆఫీసర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ ఒక వేకెన్సీ ఉంది టెక్నికల్ ఆఫీసర్ ఎడిటర్ ఒక పోస్ట్ ఉంది ఇంకా మనకి ప్రొడక్షన్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది అది కాకుండా మనకి ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడాను వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ అన్నమాట వాళ్ళకి విజువల్ ఎంపైర్మెంట్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ హిందీ టైపిస్ట్ ఒక పోస్ట్ ఉంది అలాగే గ్రాఫిక్ అసిస్టెంట్ లోకోమోటర్ డిజబిలిటీ అనమాట ఈ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు అప్లై అయిన నవ్వర్ను దీని మీద క్లిక్ అయితే చేయాలి మనం ఫస్ట్ ఇలాగైతే వచ్చింది రిజిస్టర్ నవ్వర్ ఉంది తర్వాత లాగిన్ ఫామ్ ఉంది ఇక్కడ మొదట రిజిస్టర్ తర్వాత లాగిన్ అయితే అవ్వాలి ఇక్కడ మనకి ఇందాక చెప్పినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి మనం చదువుకోవాలన్నమాట మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ టెలిఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు వాళ్ళని కాంటాక్ట్ చేసి మన డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో పూర్తి చేసిన తర్వాత ప్రింట్ అయితే తీసుకోవాలి దానిని మనం స్పీడ్ పోస్టు లేదంటే కనుక కొరియర్లో అయితే ఇక్కడ పంపించాలని చెప్తున్నారు కాపీ ఆఫ్ ద అప్లోడెడ్ సర్టిఫికేట్స్ త్రూ స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్ మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఆ డాక్యుమెంట్స్ మనం సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ చేసి అప్లికేషన్ ఫామ్తో సహా మనం అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మనం కవర్ మీద పెట్టి మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి ఈ అడ్రస్కి పంపించాలన్నమాట టు ద డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ తరామణి చెన్నై 600113 కింద అయితే మీ యొక్క ఫ్రమ్ అడ్రస్ రాసుకొని దీని స్పీడ్ పోస్ట్ లేదంటే కొరియర్లు అయితే మనం పంపించాలన్నమాట దానికి ఇక్కడ టైం అయితే ఇచ్చారు అప్లికేషన్ ఆన్లైన్ కోసం అయితే మనకి డేట్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 17 జూలై అనమాట 2023 5:30 PM అయితే ఇచ్చారు ఇంకా మనం ఈ రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్లో పంపించే వాళ్ళకి చేరేదానికైతే 31 జూలై 2023 5:30 PM అయితే ఇచ్చారు ఇదైతే జాగ్రత్తగా దీనిని గుర్తుపెట్టుకొని మనం ఈ డేట్స్ లోపల మనం వాళ్ళకి చేరేలాగా అయితే పంపించాలి ఇక రిజిస్టర్ నవ్వను దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు అయితే ఇచ్చారు 300 రూపీస్ అనమాట జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఉమెన్
ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా కూడా ఇంటర్నల్ ఈ ఎన్ఐటి దీంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో టీటీఆర్లో వాళ్ళకైతే ఫీజు లేదనమాట. ఇంకా కూడా మనకి ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇనిషియల్గా వీళ్ళని చెన్నైలో అయితే డిప్లాయ్ చేస్తారనమాట జాబ్ లొకేషన్, తర్వాత వీళ్ళని బెంగళూరు, హైదరాబాద్, ఇంకా కేరళలో ఒక లొకేషన్ అయితే ఉంది, అక్కడ కూడాను చేంజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళని హైదరాబాద్లో డిప్లాయ్ చేసే అవకాశం అయితే ఉంది, కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని అప్లై చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా అదర్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంకా ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఫస్ట్ April 2023 తర్వాత తీసుకున్నటువంటి ఆ సర్టిఫికెట్ అయితే అప్లోడ్ అయితే చేయాలి, వీళ్ళకి సబ్మిట్ అయితే చేయాలన్నమాట. మనకి ఏజ్ రిలాక్సేషన్ కోసం, ఇంకా కూడా ఫీజు రిలాక్సేషన్ కోసము ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట, ఇక్కడ అప్లై నవ్వు దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ అప్లై నవ్ మీద క్లిక్ చేసి ఎలాగైతే వచ్చింది ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి, ఇందాక చెప్పినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇక్కడ మన రిజిస్టర్ నవ్వు ఏమీ క్లిక్ అయితే చేయాలి, తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాలి, ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉంది 10th class ప్రకారం కంప్లీట్ నేమ్, ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, ఇక్కడ యూజర్ ఐడి అనేది మనం 8 to 16 క్యారెక్టర్స్ మధ్య ఒక ఇదైతే మనం జనరేట్ అయితే చేసుకోవాలి. ఇలాగా సపోజ్ ఇలాగా మనకు కావాల్సినటువంటి యూజర్ ఐడిని 8 to 16 క్యారెక్టర్స్ మధ్య ఇదైతే మనం జనరేట్ చేసుకోవాలి. ఇంకా ఆర్ యూ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ కరెంట్లీ ఎంగేజ్డ్, ఎవరన్నా ఈ ఎన్ఐటి టీటీఆర్లో ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్లో ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే దే కెన్ వాళ్ళకైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే తీసుకోవచ్చు, వాళ్ళకి 10 years దాకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఈ ఎన్ఐటి టీటీఆర్లో ఈ చెన్నైలో కనుక ఎవరైనా కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేస్తే ఇప్పుడు పర్మనెంట్గా ఎవరన్నా కనుక ఈ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే మాత్రం ఇది టిక్ ఆన్ చేసుకోవాలి, వాళ్ళైతే ఈ సర్వీస్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలని అవసరం అయితే ఉంటుంది. జనరల్గా ఫ్రెషర్స్ ఎవరన్నా బయట నుంచి అప్లై చేస్తా ఉంటే ఇది టిక్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కిందకి రావాలి, ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి, ఇక్కడ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలి, జెండర్ మేల్ ఫీమేల్ మెన్షన్ చేయాలి, కేటగిరీ మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే కనుక వాళ్ళ యొక్క ఇదైతే మెన్షన్ చేయాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే తీసుకోవాలి, ఇంకా దాని సంబంధించని వాళ్ళైతే కనుక దానిని మనం టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఇక్కడ ఫస్ట్ ఇయర్ మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత అట్లాగే ఇక్కడ మనకి మంత్ డే ఉంది, ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి జనరేట్ చేసుకుని అప్పర్ కేసు లోయర్ కేసు నెంబరు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చేసి ఇక దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనేది ఇక మనం క్రియేట్ అకౌంట్ చేసుకొని ఇక్కడ రిజిస్టర్ అక్కడ లాగిన్ అనేది లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట, ఇక్కడ యూజర్ ఐడి అనేది మనకి మనం ఎంటర్ చేయాలి, అలాగే పాస్వర్డ్ మనం అక్కడ జనరేట్ చేసుకున్నాము అది ఇవ్వాలి. ఇంకా అక్కడ మనకి లాగిన్ అన్న తర్వాత మనకి ఓటీపీ అయితే వచ్చింది ఒక నెంబరు, అదైతే వెరిఫై అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఓటీపీ వచ్చింది, మన ఓటీపీ అయితే వెరిఫై చేసి ఇక్కడ మనం సబ్మిట్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ అయితే పే చేయాలి, ఇక్కడ ఫీ చూపిస్తుంది అనమాట, ప్రొసీడ్ టు పే అని ఉంది, ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసి ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది, ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే వచ్చాయి, ఇక్కడ పే అప్లికేషన్ డోంట్ ఆల్టర్ ఎనీ ఫీల్డ్స్ అవ్వని వచ్చింది, కిందకి రావాలి, ఇక్కడ బిల్డింగ్ అడ్రస్, సిటీ, ఇంకా బిల్డింగ్ స్టేట్, జిప్ మన అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకి పే నవ్వను దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మన డాష్బోర్డ్ అనమాట, మనకి ఇక్కడ మొదట ఈ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అవుట్ చేయాలి, ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క నేషనాలిటీ ఇండియన్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక రిలీజియన్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి, హిందూనా ముస్లిం అలాగే, ఇక్కడ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో 12 digit ఇదైతే మెన్షన్ చేయాలి, మెట్రిక్ అడ్రస్ సింగిలా మ్యారీడా, ఇంకా అడ్రస్ ఇక్కడ అడ్రస్ అయితే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి, ఇక్కడ పర్మనెంట్ సిటీ మీరు ఏ సిటీలో అయితే నివసిస్తున్నారు పర్మనెంట్గా మెన్షన్ చేయాలి, ఇంకా పర్మనెంట్ పిన్ నెంబర్ అనమాట మీకు అడ్రస్లో నుంచి పిన్ నెంబర్ మెన్షన్ చేయాలి 6 digit, ఇంకా పర్మనెంట్ స్టేట్ మీరు ఏ స్టేట్ నివసిస్తున్నారు, అలాగే పర్మనెంట్ మొబైల్ నెంబరు, అలాగే పర్మనెంట్ డిస్ట్రిక్ట్ అనమాట ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ అడ్రస్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక ప్రజెంట్ అడ్రస్ ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్ ఈ సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేసి కిందకైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం, ఇక్కడ
క్వాలిఫికేషన్ అన్నమాట మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటే ఎంత ఇంటర్ ఇదైతే మెన్షన్ అయితే చేయాలి డిప్లొమానో ఇంకా ఇక్కడ క్వాలిఫికేషన్ నేమ్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మెన్షన్ అయితే చేయాలి మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది సపోజ్ ఇలాగ ఇంకా డివిజన్ గ్రేడ్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ డివిజన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంటే గ్రేడ్ అనమాట లేదంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఎన్ని ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి మెన్షన్ చేయాలి లేకపోతే గ్రేడ్ మెన్షన్ చేయాలి ఇంకా బోర్డు లేదంటే యూనివర్సిటీ సిబిఎస్సీనా స్టేట్ బోర్డా ఇంకా క్వాలిఫికేషన్ టైప్ అనమాట ఇంకా అకాడమిక్ టెక్నికల్ మెన్షన్ చేయాలి డ్యూరేషన్ ఆఫ్ డిగ్రీ ఇదైతే మనం మెన్షన్ అయితే చేయాలి ఇంకా ఇక్కడ సబ్జెక్ట్స్ అనమాట 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనం సైన్స్ సోషల్ అవన్నీ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి 6 సబ్జెక్ట్స్ ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇంకా కిందకైతే రావాలి ఇక్కడ మనకి కన్ఫామ్ అండ్ కంటిన్యూటీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ దీని మీద క్లిక్ అయితే మనం చేయాలన్నమాట క్లిక్ చేసాము ఇక్కడ డైరెక్టింగ్ టు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఇవన్నీ ఫిల్అవుట్ చేయాలి డిజిగ్నేషన్ ఎంప్లాయ్మెంట్ టైప్ కరెంటు ప్రీవియస్ అదేది మీరు కరెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఇది లేకపోతే ప్రీవియస్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఆర్గనైజేషన్లో ఆ యొక్క ఆర్గనైజేషన్ అడ్రస్ ఇంకా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అది ఎడ్హ్యాక్ లేకపోతే రెగ్యులర్ జాబా లేక పోస్ట్ హెల్డ్ మీరు ఏ పోస్ట్ చేశారు ఎంటీఎస్ అది ఎప్పటి నుంచి ఎంతవరకు టోటల్ పీరియడ్ అనమాట ఇంకా బేసిక్ పే ఇవన్నీ మెన్షన్ చేయాలి ఇంకా ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ సెక్షన్ అయితే ఉంది అదైతే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ కనుక లేకపోతే ఇక్కడ ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ అని దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి సో మనం క్లిక్ అయితే చేసాము ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ ఇక్కడ ఫోటో అప్లోడ్ అయితే చేయాలి ఇక్కడ 10th మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి ఇంకా కేటగిరీ ఎస్సీ ఎస్టీ ద్వారా సంబంధించిన వాళ్ళు అది ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయాలి 5 MB వరకు ఇక్కడ మనకి అప్లోడ్ అయిన బటన్ దేని మీద క్లిక్ చేసి అవన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట మనం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి అదర్ ఇన్ఫర్మేషన్ అనే ట్యాబ్ ఉంది దాని మీద క్లిక్ చేసి మనం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎట్టిక్ వచ్చినవన్నీ కంప్లీట్ చేసాము ఇక్కడ ఉన్నాం అన్నమాట లాస్ట్ స్టెప్లో ఇక్కడ మనకి 2 రిఫరెన్సెస్ అయితే అడుగుతున్నారన్నమాట మన రిలేటివ్స్ మన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా మన స్కూల్ లేదంటే కాలేజీ ప్రిన్సిపాల్స్ కానీ లేదంటే ఎవరన్నా సంబంధించిన వాళ్ళ రిఫరెన్స్ నెంబర్ అన్నమాట వాళ్ళ యొక్క నేము వాళ్ళ యొక్క పోస్టు అలాగే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వాళ్ళ అడ్రస్ అలాగే మన రిలేటివ్స్ కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళవి ఈ 2 రిఫరెన్సెస్ మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి కిందకి రావాలి ఇక్కడ మనకి కోర్టు లేదంటే మన క్రిమినల్ కేసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు ఇవన్నీ సాధారణంగా ఎవరికి ఉండవు కాబట్టి మనం అన్నీ నో పెట్టుకోవాలి కంపల్సరిగా కిందకి రావాలి ఇక్కడ మనం సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఈజ్ ఇన్కంప్లీట్ ప్లీజ్ చెక్ ఆల్ ట్యాబ్స్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అండ్ సబ్మిటెడ్ అని వచ్చింది ఇక్కడ మనం ఒక్కొక్క ట్యాబ్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకుని మోడిఫై చేసుకోవాలని చెప్తున్నారు లాస్ట్లో మనకి ఇక్కడ వ్యూ అప్లికేషన్ ఇక్కడ తర్వాత సబ్మిట్ అయితే చేయాలి మనం ఫ్రెండ్స్ తర్వాత మనకి ఇక్కడ ఫైనల్ సబ్మిట్ నవ్ అని ఉంది టాప్లో ఇక్కడైతే మనం దీన్ని ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవాలి దానిని మనకి ఏవైతే అప్లోడ్ చేసామో అవన్నీ డాక్యుమెంట్స్ అని సెల్ఫ్ అటెస్టెడ్ మనం సైన్ చేసి స్పీడ్ పోస్టులు లేదంటే రిజిస్టర్ పోస్టులు అయితే మనం 30th July 2023 లోపు చేరేలాగా అయితే పంపించాలన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకి NITTTR చెన్నైకి సంబంధించి 34 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ హ్యావ్ యూ నైస్ డే